Hi everybody, my name is Ranjit Verma and you're watching Offers and Coupons Hub. So in this video, I will show you credit card cancellation request. అలాగే క్యాన్సిల్ చేసే ముందు మనం ఎటువంటి జాగృతలు అనేవి తీసుకోవాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో లెట్స్ వాచ్ అవర్ వీడియో. సో ముందుగా మనం ఏ క్రెడిట్ కార్డ్ అయినా క్యాన్సిల్ చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం ఫాలో అవ్వాలన్నమాట. సో అందులో ముందుగా వచ్చేసి మనం ఏదైతే క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నామో ఆ బ్యాంక్ వెబ్సైట్లోకి వెళ్ళి క్యాన్సిలేషన్ ప్రొసీజర్ మొత్తం క్లియర్గా చూడండి. ఎందుకంటే ఒక్కొక్క బ్యాంక్లో కొన్ని క్రెడిట్ కార్డ్స్కి ఎలా అంటే క్లోజింగ్కి కూడా పెనాల్టీ పడే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే క్లోజర్ రిక్వెస్ట్ ఇస్తామో అప్పుడు సపరేట్గా కొన్ని ఛార్జెస్ అనేవి పడే అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా మీరు ముందే చదువుకోండి. నెక్స్ట్ మీ క్రెడిట్ కార్డులో అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంతైతే ఉందో ఆ బ్యాలెన్స్ మొత్తం కూడా పూర్తిగా పేమెంట్ అనేది చేయాలి. సో మీరు వన్స్ ఈ పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ క్రెడిట్ కార్డ్ అనేది ట్రాన్సాక్షన్ అనేది చేయకూడదు. సో కొంతమంది ఏం చేస్తుంటారంటే క్రెడిట్ కార్డు క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ ఇచ్చేస్తుంటారు. ఇచ్చిన తర్వాత అరే మన క్రెడిట్ కార్డులో రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి కదా, యూస్ చేసుకోలేదు కదా అనుకొని అప్పుడు క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్స్ రిడీమ్షన్ రిక్వెస్ట్ ఇస్తారు. సో వన్స్ మీవేమన్నా రివార్డ్ పాయింట్స్ క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ ఇచ్చిన తర్వాత మీరు రిడీమ్ చేసుకుంటే మళ్ళీ మీ రిక్వెస్ట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో మీకు ఏవైతే రివార్డ్ పాయింట్స్ అనేవి మీ క్రెడిట్ కార్డులో ఉన్నాయో వాటిని క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ ఇవ్వకముందే ఆ రివార్డ్ పాయింట్స్ అన్నీ కూడా యూటిలైజ్ అనేది చేసుకోండి. సో కొంతమంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో డైరెక్ట్గా ఈ క్రెడిట్ కార్డ్ని యాడ్ చేసేసి ఎవ్రీ టైం ఆటో పేమెంట్ మెథడ్ అనేది ఆన్ చేసి పెట్టుకుంటారు. సో బిల్లు జనరేట్ అవ్వగానే ఆటో బిల్ పేమెంట్ అనేది అయిపోతుంది. సో మీరు కనుక అలా మీ ఆటో బిల్ పేమెంట్ ఎనబుల్ చేసి పెడితే కనుక సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ ఇచ్చే ముందే ఈ ఆటో బిల్ పేమెంట్ ఆప్షన్ అనేది డిసేబుల్ చేయండి. టోటల్గా ఆ పేమెంట్ మెథడ్నే డిలీట్ అనేది చేసేయండి. లేదంటే మీకు ఈవెన్ మీ క్రెడిట్ కార్డ్ క్యాన్సిల్ అయిన తర్వాత కూడా ఫర్ సపోజ్ బై మిస్టేక్ ఏమైనా ఛార్జెస్ ఆ క్రెడిట్ కార్డ్ మీద పడినా యాన్యువల్ ఫీ అనేది ఛార్జ్ అయినా డైరెక్ట్గా అమౌంట్ అనేది మీ అకౌంట్లో నుంచి డెబిట్ అవుతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే మీరు ఫస్టే ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డిసేబుల్ అనేది చేసుకోండి. సో వన్స్ మీరు ఏదైనా క్రెడిట్ కార్డ్ని క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ ఇచ్చిన తర్వాత ఒకసారి ఆ రిక్వెస్ట్ వచ్చిన తర్వాత కూడా మీరు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ఎగ్జిక్యూటివ్ తోటి క్లియర్గా కన్ఫర్మ్ చేసుకోండి. ఈ క్రెడిట్ కార్డ్ క్యాన్సిలేషన్ డేట్ ఫర్ సపోజ్ ఇవాళ ఉంటే ఎన్ని వర్కింగ్ డేస్లో ఎగ్జాక్ట్గా ఈ క్రెడిట్ కార్డ్ అనేది క్యాన్సిలేషన్ అవుతుంది. సో ఇంకేమైనా నామ్స్ అనేవి ఉన్నాయా, ఇంకేమైనా బిల్ పేమెంట్స్ ఏమైనా నా పెండింగ్ ఉన్నాయా అని ఒక క్లియర్గా మీరు వెరిఫై క్రాస్ చెక్ అనేది చేసుకోండి అనమాట. ఆ తర్వాత మీరు క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ ఇచ్చినట్టు మీకు ఒక ప్రూఫ్ అనేది ఉండాలి. ఏదైనా ఈమెయిల్కైనా కానీ ఏదైనా మీరు కాంటాక్ట్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి కానీ ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది ఉండాలన్నమాట. సో ఆన్ సో టైంలో ఈ క్రెడిట్ కార్డ్కి రిక్వెస్ట్ ఇచ్చాడు క్యాన్సిలేషన్కి అండ్ ఈ క్రెడిట్ కార్డ్ అనేది మేము పూర్తిగా క్యాన్సిల్ చేసాము అని ఒక కన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఉండాలి. సో ఆ కన్ఫర్మేషన్ కనుక మీకు రాలేదనుకోండి ఖచ్చితంగా మీరు మళ్ళీ కస్టమర్ కేర్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి మీ క్రెడిట్ కార్డ్ క్యాన్సిల్ అయినట్టు కన్ఫర్మేషన్ అనేది తీసుకోండి. సో ఇవన్నీ కూడా మీరు కన్సిడర్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. సో ఇవన్నీ మీరు క్లియర్ చేసుకున్న తర్వాతే మీరు క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ అనేది ఇవ్వాలి. సో ఇప్పుడు ఒక క్రెడిట్ కార్డ్ని ఎన్ని విధాలుగా మనం క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ అనేది ఇవ్వచ్చు అనేది చెప్తాను చూడండి. సో ముందుగా ఫస్ట్ పాయింట్ నేను కూడా ఎక్కువగా యూజ్ చేసేది డైరెక్ట్గా ఆ క్రెడిట్ కార్డ్ యొక్క కస్టమర్ కేర్కి కాల్ చేసి సో ఆ కస్టమర్ కేర్ వాళ్ళకి మనం ఇన్ఫామ్ చేస్తే కనుక మా క్రెడిట్ కార్డు సో ఆన్ సో క్రెడిట్ కార్డు రిజిస్టర్ నెంబర్ ఇది అని చెప్పి వాళ్ళకి డీటెయిల్స్ చెప్తే ఈమెయిల్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ చెప్తే వాళ్ళు డైరెక్ట్గా క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ అనేది తీసుకుంటారనమాట. సో ఈ కస్టమర్ కేర్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనం క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ ఇచ్చినా కూడా ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు, యూస్ చేసుకోవచ్చు కదా అని ఇలా ఎక్కువసేపు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. మీకు ఆ ఆఫర్ ఇస్తాం ఈ ఆఫర్ ఇస్తామని. సో ఇలాంటి హెడ్ఏక్ వద్దు నాకు, డైరెక్ట్గా నాకు ఎటువంటి క్వశ్చనింగ్ లేకుండా క్యాన్సిలేషన్ అనేది చేసుకోవాలి అనుకుంటే మన క్రెడిట్ కార్డ్ వెబ్సైట్స్ ఉంటాయిగా. సపోజ్ ఎస్బీఐ కార్డ్ అనే వెబ్సైట్ ఉంది. సో డైరెక్ట్గా ఆ వెబ్సైట్లో మనం మన లాగిన్ డీటెయిల్స్తో లాగిన్ అయ్యి అక్కడ సర్వీసెస్లో క్యాన్సిలేషన్ అనే ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట, క్యాన్సిల్ యువర్ కార్డ్ అని. సో డైరెక్ట్గా అక్కడి నుంచి కూడా మనము డైరెక్ట్గా క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ అనేది ఇవ్వచ్చు. వన్స్ అక్కడ రిక్వెస్ట్ ఇచ్చిన తర్వాత కూడా మనకి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ అనేది కాల్ చేసి మన దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకుంటారు. బట్ ఇది ఒక సింపుల్ ప్రాసెస్ లాగా ఒక జస్ట్ 1 minute అనేది క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ అనేది ఇవ్వచ్చు. బట్ ఇలా అన్ని క్రెడిట్ కార్డ్స్కి ఉండకపోవచ్చు వాళ్ళ వెబ్సైట్లో క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ డైరెక్ట్గా. సో ఇది కొన్ని బ్యాంక్స్కి మాత్రమే ఇలా ఫెసిలిటీ అనేది ఉంటుంది. సో ఇది కాకుండా మనం డైరెక్ట్గా బ్యాంక్కి అనేది వెళ్ళి మన ఏ క్రెడిట్ కార్డో ఆ బ్యాంక్ వెళ్ళి మనకు అక్కడ ఒక క్లోజర్ ఫామ్ అనేది ఉంటుంది. ఆ ఫామ్ పూర్తిగా ఫిలప్ చేసి మన క్రెడిట్ కార్డ్ని డయాగ్నల్గా 2 pieces కట్ చేసి అక్కడ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే కూడా క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ అనేది వాళ్ళు తీసుకొని మనకి కన్ఫర్మేషన్ లెటర్ అనేది ఇస్తారనమాట. ఇది కాకుండా కొన్ని బ్యాంక్స్కి మాత్రం డైరెక్ట్గా మనము వాళ్ళ కాంటాక్ట్ అస్ పేజ్లోకి వెళ్తే కనుక అక్కడ క్యాన్సిలేషన్ కి ఒక సెపరేట్ ఈమెయిల్ ఐడి అనేది ఉంటుంది. మనం ఏమైనా క్రెడిట్ కార్డ్ క్యాన్సిల్ రిక్వెస్ట్ ఇవ్వాలంటే ఆ ఈమెయిల్ ఐడికి మన రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి నుంచి క్లియర్ డీటెయిల్స్, మీ పేరు, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అన్ని డీటెయిల్స్ కూడా మీరు అక్కడ మెన్షన్ చేసి ఎందుకు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారు, మీ క్రెడిట్ కార్డ్ క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ ఫామ్, ఆ ఫామ్ అంతా కూడా ఫిలప్ చేసి అటాచ్ చేసి ఈమెయిల్ అనేది చేయాలి. సో వన్స్ ఈమెయిల్ అనేది వాళ్ళకి రీచ్ అయిన తర్వాత మీకు మళ్ళీ నెక్స్ట్ రివర్ట్ అనేది ఇస్తారు. అండ్ ఈ క్రెడిట్ కార్డ్ అనేది క్లోజర్కి అనేది సబ్మిట్ అవుతుందన్నమాట. సో ఇవన్నీ కాకుండా లాస్ట్ ఇన్ వరస్ట్ కేసు ఏంటంటే, ఆల్మోస్ట్ ఇప్పుడు ఏ బ్యాంక్స్ కూడా ఇలా చేయట్లేదు అనుకోండి. సో వాళ్ళకి ఏంటంటే ఒక పోస్టల్ అడ్రస్ అనేది ఉంటుంది. సో ఆ పోస్టల్ అడ్రస్ వాళ్ళ కాంటాక్టర్స్ పేజ్లో ఉంటుంది కదా. సో ఆ కాంటాక్టర్స్ పేజ్లో ఉన్న ఆ పోస్టల్ అడ్రస్కి మనం పోస్ట్ అనేది చేయాల్సి వస్తుంది. సో మన ఈ పోస్ట్లో మన క్లోజర్ ఫామ్ అంతా ఫిలప్ చేసి, క్లోజర్ ఫాము అలాగే క్లోజర్ ఫామ్తో పాటు డయాగ్నల్గా కట్ చేసిన క్రెడిట్ కార్డ్ని మనం అందులో పెట్టి వాళ్ళ అడ్రస్కి పోస్ట్ అనేది చేయాలి. సో ఇప్పుడైతే ఇలా ఏమి మనం క్లోజర్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ అన్నీ కూడా డిజిటల్ ఫార్మాట్లోకి వచ్చినాయి కాబట్టి ఫస్ట్ నేను చెప్పిన 4 పాయింట్స్లో ఏదో ఒక విధంగా మీరు క్రెడిట్ కార్డ్ అనేది క్యాన్సిల్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు ఈ మధ్య జూలై 1 నుంచి కూడా ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ అయ్యాయి కదా. సో అందులో వచ్చిన ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే ఒక యూజర్ ఏదైనా క్రెడిట్ కార్డ్ని క్యాన్సిల్ రిక్వెస్ట్ ఇస్తే కనుక, నా క్రెడిట్ కార్డ్ నాకు అవసరం లేదు క్యాన్సిల్ చేయండి అని రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు వితిన్ 7 వర్కింగ్ డేస్లో ఆ క్రెడిట్ కార్డ్ అనేది క్యాన్సిల్ చేయాలి. ఒకవేళ అలా ఆ సంబంధిత క్రెడిట్ కార్డ్ ఇచ్చిన బ్యాంక్ అనేది క్రెడిట్ కార్డ్ క్యాన్సిల్ కనుక చేయకపోతే ఆ యూజర్కి 7 వర్కింగ్ డేస్ తర్వాత ఎవ్రీడే 500 రూపీస్ పెనాల్టీ అనేది పే చేయాల్సి వస్తుంది. సో ప్రీవియస్గా ఈ క్రెడిట్ కార్డ్ కంపెనీస్, ముఖ్యంగా నేను చాలా కామెంట్స్ చూశాను ఈ ఇష్యూ మీద. క్రెడిట్ కార్డ్ వన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం మనం ఎంటపడి ఇస్తారు. క్యాన్సిల్ రిక్వెస్ట్ ఇచ్చేటప్పుడు మాత్రం అసలు మన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయరు. మనం బ్యాంక్కి వెళ్ళినా కానీ మాకు సంబంధం లేదంటారు, ఆన్లైన్లో కాంటాక్ట్ చేసుకోండి, కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయండి అంటారు. కస్టమర్ కేర్కి కాంటాక్ట్ అవుతేనేమో వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వరు. ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఆర్బీఐ చూసి ఒక కొత్త రెగ్యులేషన్ అనేది తీసుకొచ్చిందనమాట. సో మీరు రిక్వెస్ట్ ఇచ్చిన వితిన్ 7 వర్కింగ్ డేస్లో మీ క్రెడిట్ కార్డ్ అనేది క్యాన్సిలేషన్ అనేది అయిపోతుంది. సో అవ్వకపోతే మాత్రం మీకు ఈ పెనాల్టీ అనేది ఆ బ్యాంక్ పే చేయాల్సి వస్తుంది. సో ఆ ప్రాబ్లంతో అయినా సరే బ్యాంక్ ఖచ్చితంగా మీరు కరెక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంతసేపు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవుతే కనుక ఖచ్చితంగా మీ క్రెడిట్ కార్డ్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇది గైస్ ఓవరాల్గా ఒక క్రెడిట్ కార్డ్ అనేది ఎలా క్యాన్సిల్ చేయాలనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పాను కదా. సో ఇలాగే మన ఛానల్లో చాలా క్రెడిట్ కార్డ్స్ మీద నేను రివ్యూ చేయడం జరిగింది. సో మీకు ఏమైనా క్రెడిట్ కార్డ్స్ రిక్వైర్మెంట్ ఉన్న ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్స్, అలాగే రివార్డ్స్ ఎక్కువగా వచ్చే క్రెడిట్ కార్డ్స్, హై క్యాష్ బ్యాక్ ఉన్న క్రెడిట్ కార్డ్స్ అన్నీ కూడా నేను మన ఛానల్లో రివ్యూ అనేది చేశాను. సో ఒకసారి మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. సో థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో అండ్ వీ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.